స్వీకారం చుడుతూ ఉన్నారు. సరే, దాంట్లో రకరకాలుగా ఒక్కొక్కరు ఆలోచనలు, ఒక్కొక్కరు భావాలు, ఒక్కొక్కరు ఎలక్షన్ టైం కాబట్టి అటువంటి ఫైట్ని క్రియేట్ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని, బాలకృష్ణ గారిని ఇద్దరిని కూడా స్టార్స్ని టార్గెట్ చేశారు. గతంలో చిరంజీవి గారిని టార్గెట్ చేశారు, ఇప్పుడు వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. వీళ్ళిద్దరు కనుక డయాస్ పంచుకొని వాళ్ళిద్దరు కనుక ప్రచారానికి వెళితే, వాళ్ళిద్దరు కనుక వాళ్ళిద్దరితోటే ప్రభుత్వం ప్రమాదంలో ఉందని అనిపిస్తున్నట్టుంది వాళ్ళకి. మరి వాళ్ళిద్దరిని తట్టుకునేటువంటి శక్తి కూడా లేదు కదా. నిన్న కూడా పేరు నాని గారు అంటున్నారు, అఖండ సినిమా చూసావా ఏంటి, నేను బాలయ్య అనుకున్నాను. అంటే ఏంటి, ఆ రకంగా వాళ్ళకి ఎక్కడో ఒక రకమైనటువంటి ఒక భయమో లేదా ఆందోళనో లేక ఏదో ఉంది. అందుకని ఆ డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి అనే చెప్పారు. మరి ఆయన అంత పెద్ద లక్షల మంది జీవితాలకు అన్యాయం జరిగే విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడికి సంబంధించిన అన్యాయమైన నిర్ణయం తీసుకున్నారు. అది అన్యాయం. ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత అంశాలకు సంబంధించినవి. రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి సంబంధించి నువ్వు ఒక ప్రతిపక్ష నేతగా ఒక నిర్ణయం తీసుకొని అన్యాయం చేసింది, అది అన్యాయం. రెండు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి 2 సంవత్సరాలు పోరాడి ప్రతి విద్యార్థి చేత ప్రమాణం చేయించి ప్రజలందరి చేత ఓట్లు వేయించుకొని ప్రత్యేక హోదా మెడలు ఉంచి తెస్తామని చెప్పని మాట తప్పటం, అది అన్యాయం. పోలవరం 2022 నవంబర్ కల్లా పూర్తి చేస్తామని చెప్పి చేయకపోవడం, అది అన్యాయం. అది అయ్యే అన్యాయాలు. అవి ప్రజలకు సంబంధించిన అంశాలు. వ్యక్తిగతమైనటువంటి అంశాలు వేరు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలు వేరు. వాటిని వీటిని సంబంధం లేకుండా, అంటే ఆ అంశాలు తప్పుకోవాలి అంటే జనానికి ఏంటి, మన ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా పట్టదు. పక్కన ఎక్కడన్నా రోడ్డు మీద నడుచుకుని అంటే పోయి చూస్తూ ఉంటాం. మనం వెళ్తుంటే ఎవరిని కొట్టుకుంటే కారు ఆపుకొని చూస్తూ ఉంటాం అన్నమాట, ఏం జరుగుతుందో చూద్దామని. అట్లాంటి ఆ భావాలు ఉన్నటువంటి